చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పార్లమెంటరీ గౌరవ అధ్యక్షులు కేసి కృష్ణ బాలకృష్ణ ఫ్యాన్స్ టీడీపీ నేతలతో కలిసి ఆయన నెల్లూరులోని ప్రభుత్వ కార్యాలయాలు స్కూళ్లలోని అధికారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం వై రవి కేసి కృష్ణలు మాట్లాడారు. ప్రభుత్వ అధికారుల్లో వైసీపీ పాలనపై అసంతృప్తి జరుగుతున్న అరాచకాలపై ఆవేదన స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజల్లో ప్రభుత్వ అధికారుల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొనిందన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరాజులు నెల్లూరు మురళి మీర మొహిదీన్ రమేష్ పోతయ్య వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులో భాగంగా మా నిరసన కార్యక్రమం ఇక్కడ పీడబ్ల్యూ ఆఫీస్లో రావడం జరిగింది. వైరవన్న ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క ఎంప్లాయీకి కలిసి దీని గురించి వివరంగా వాళ్ళకి తెలియజేసాం. వాళ్ళకి తెలియంది ఏం లేదు, వాళ్ళు కూడా మాకు మద్దతు తెలిపి ఈ అక్రమ అరెస్టుని వాళ్ళ వాళ్ళ రూపాల్లో వాళ్ళు మేము ఖండిస్తామని మాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. బాబు గారు వెంటనే బెయిల్ మీదగానే త్వరలో రాబోతున్నారని మీ అందరం కోరుకుంటూ ఈ కార్యక్రమం వై రవి ఆధ్వర్యంలో ఎన్బికే ఫ్యాన్ జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా 18-19 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ నెల్లూరు మురళి గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొని ఆయన మద్దతును తెలియని దానికి మురళి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ప్రభుత్వ ఆఫీసర్ ఉద్యోగస్తులు ఎక్కడైతే ఉన్నారో, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘ గౌరవ అధ్యక్షులైనటువంటి వై రవి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయా ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి వచ్చి వారితో జరిగినటువంటి ఘోరాన్ని వివరిస్తూ వాళ్ళకి బాబుతో నేను అనే పాంప్లెట్లు కూడా పంచుతూ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి నినాదాలు ఇవ్వకపోయినా లోపల లోపల వాళ్ళు ఉన్నటువంటి అసంతృప్తి, ప్రభుత్వం మీద అసంతృప్తి మాకు కూడా తెలుస్తూనే ఉంది. తప్పకుండా వచ్చే ఎలక్షన్లో గట్టి బుద్ధి చెప్పేదానికి ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉన్నారని మాకు అర్థమవుతుంది. మా బాధ ఒకటే, బయట ఉండవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లోపల జస్ట్ మేము గౌరవ మర్యాదలతో కూర్చోబెట్టున్నామని వీళ్ళు చెప్తున్నా ఆయన మానసికంగా వేధించడానికి వీళ్ళు చేసినటువంటి పని అర్థమవుతుంది. లోకేష్ బాబుని కూడా అరెస్ట్ చేయాలని ప్లాన్ చేయడం, దానికి కోర్టును కూడా వ్యతిరేకించి 4వ తారీఖు వరకు ఆయన ఆపడం, ఇది శుభ పరిణామం. తప్పకుండా బాబు గారి దగ్గరికి బయటకు వస్తారు. ఉద్యోగస్తులందరూ బాబు గారి అంటే ఉంటారనేది పచ్చి నిజం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై బాలయ్య, జై ఓకేనా. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా ఈరోజు వైరవి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చి బాబుతో నేను అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు బాగా స్పందిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బయటపడటం లేదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలిసే భాగంలో 19వ డివిజన్ మన రావణిగాపురం పీడబ్ల్యూడి ఆఫీసులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మన ఎన్బికే ఫ్యాన్స్ జిల్లా నాయకులు వై గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంప్లాయీస్ని కలవడం జరిగింది. ఈరోజు మాకంటే ముందుగా బాబు గారి విషయం చెప్తుంటే ఎంప్లాయీస్లో వాళ్ళే చెప్తున్నారు, అయ్యా ఈ దుర్మార్గుడు పాలన తొందరగా పోవాలని, విముక్తి కలగాలని 2024లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని, బాబు గారు త్వరలోనే రిలీజ్ అవుతారని వాళ్ళు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. అటు ముగ్గురు ఇటు ముగ్గురు కవర్ అయ్యారు. బాబుతో నేను ఈ కార్యక్రమం మన కార్యకర్తలు కానీ మన అభిమానులు కానీ మన నాయకులు కానీ వాడల బాబుతో నేను అని విస్తరింపజేస్తూ పాంప్లెట్లు ఇస్తున్నారు. కానీ ప్రత్యేకంగా మన గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం, బాలకృష్ణ ఫ్యాన్స్ బృందం బయలుదేరింది. వాళ్ళ ఉద్యోగస్తులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు, మిస్సులు కూడా ఇస్తున్నారు, మా విషయాలన్నీ ఆలోచిస్తున్నారు. వాళ్ళు పూర్తిగా బయటపడి మద్దతు కలవకపోయినా లోపల లోపల మాకు మద్దతు తెలియదు. జోహార్ ఇండియా.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.